బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాలు అన్ని బుల్లితెరపై టెలికాస్ట్ అయినప్పుడు టీఆర్పీ రేటింగ్ కూడా అదే రేంజ్ లో సాధించాలి అన్న రూల్ లేదు. కానీ చాలా వరకు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా హిట్ అయ్యాయో టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా అదే రేంజ్ లో హిట్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడో అరకొరగా కొన్ని సినిమాలు మాత్రం టీఆర్పీ రేటింగ్ పరంగా టెలివిజన్ లో అంచనాలను తప్పుతాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దీపావళి కానుకగా రిలీజ్ అయిన కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ ఎంత సైలెంట్ గా రిలీజ్ అయిందో అంతే వైలెంట్ గా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా తెలుగులో 5 కోట్ల టార్గెట్ కి ఏకంగా 8.55 కోట్లకు పైగా షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ అనిపించుకోగా తమిళ తెలుగు కలిపి భారీ వసూలతో ఊచకోత కోసింది ఈ సినిమా. దాంతో ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా షటర్ రేట్ హక్కులను సొంతం చేసుకుంది స్టార్ మా ఛానల్. కానీ రిలీజ్ అయిన చాలా కాలం తర్వాత సినిమాను రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు. సినిమాకు ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు షాకింగ్ గా కేవలం 4.11 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. ఇది లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన అన్ని సినిమాలలోకి లోయెస్ట్ టీఆర్పీ రేటింగ్ గా మారింది. సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ వలన కావచ్చు లేక ఎక్కువ శాతం సినిమా నైట్ లోనే జరిగి ఉండటం లాంటివి ఎదురు దెబ్బ తీసి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ విజయం దృష్ట్యా బెటర్ టీఆర్పీ రేటింగ్ ను అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మినిమం 8-10 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా కేవలం 4.11 టీఆర్పీ రేటింగ్ తో భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.